మై నేమ్ ఇస్ కే ఉమాహేశ్వరి సిఆర్టీ బయోసైన్స్ కేజీబీవీ నర్మేట ఈరోజు మనం తొమ్మిదవ తరగతి పాఠ్యాంశంలోని రెండవ అంశం వృక్ష కణజాలాలు అనే అంశం గురించి చర్చించబోతున్నాం వృక్ష కణజాలాలు అనేక బహుకణ జీవులలో అనేక రకాల కణజాలాలు అవి ఉండి ప్రత్యేకమైన విధులను నిర్వహిస్తాయని తెలుసుకున్నాం ఇప్పుడు మొక్కలలో ఉండే కణజాలాలు వాటి విధుల గురించి తెలుసుకుందాం మొక్కలలోని భాగాలు వాటి విధులు మొక్కలలో ముఖ్యమైన భాగం వేర్లు ఈ వేర్లు మృత్తిక నుండి నీటిని శోషిస్తాయి తర్వాత పత్రరంధ్రాలు ఈ పత్రరంధ్రాలు వాయువుల వినిమయంతో పాటు బాష్పోచేకం అనే ప్రక్రియను కూడా నిర్వహిస్తాయి మరొకటి పత్రం ఇది కిరణజన్య సంయోగక్రియ జరపడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది ఈ కిరణజన్య సంయోగక్రియ ద్వారా మానవాళికి జంతువులకు కావలసిన ఆహార పదార్థాలు లభించడంతో పాటు ఆక్సిజన్ కూడా లభిస్తుంది మరొకటి పుష్పం ఇది ప్రత్యుత్పత్తిని జరపడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది ముక్కలు ఈ రకమైన విధులను నిర్వహించడానికి ముక్కలలో ప్రత్యేకమైన కణాల అమరిక ఏమైనా ఉందా తెలుసుకుందాం వీటి గురించి తెలుసుకోవడానికి పొరలోనే కణాల అమరిక ఆకు పైపొరలో ఉండే కణాల అమరిక వేరు మూలంలోనే కణాల అమరికను ఒకసారి పరిశీలిద్దాం ఇప్పుడు ముక్కలలో ఉండే కణజాలాల గురించి తెలుసుకోవడానికి ద్విదల బీజకాండం అడ్డుకోతను ఒకసారి పరిశీలిద్దాం ఈ ద్విదల బీజకాండం అడ్డుకోతలు వెలుపలి వైపు వరుసలో అమరు ఉండే కణజాలాన్ని విభాజ్య కణజాలమని విభాజక కణజాలం కింది వరుసలో ఉండే కణజాలాన్ని రజ అని మధ్య భాగంలో గుండ్రని ఆకారంలో ఉన్న కణజాలాన్ని ప్రసరణ అని మిగి ఈ కణజాలను సరైన స్థితిలో ఉంచే కణజాలాన్ని సందాయక అని అంటాం ఇప్పుడు ఈ కణజాలాల యొక్క విధులను చూద్దాం మొక్క భాగాలన్నింటిలో పెరుగుదలను మరమ్మత్తులను నిర్వహించేవి విభాజ కణజాలం ఈ విభాజ కణజాలం తిరిగి మూడు రకాలుగా ఉంటుంది వెలుపలి వైపు ఉండే కణజాలాన్ని అగ్రవిభాజ అని మధ్యలో పార్శ్వపు అంచుల చుట్టూ ఉండే కణజాలాన్ని కణజాలం అని మధ్యలో ఉండే కాండం మీద శాఖలు ఏర్పడే చోట ఆకులు పుష్పవృంతం ఉండే చోట ఉండే కణజాలాన్ని మధ్యస్థ విభాజ అని అంటాము పై పొరలను ఏర్పరిచే కణజాలాలు త్వచ కణజాలాలు వీటిలో పత్రరంధ్రాలు మూలకేశాలు ఉంటాయి వృక్షదేహాన్ని ఏర్పరుస్తూ ఇతర కణజాలాలు సరైన స్థితిలో ఉండేలా చేసేవి సందాయక కణజాలం సందాయక కణజాలంలో కొన్ని రకాలు ఉన్నాయి అవేమిటో చూద్దాం దృఢ కణజాలం స్థూలకోన కణజాలం మృదు కణజాలం అనేవి సందాయక కణజాలంలోని రకాలు వా హరిత కణజాలం వాతాయుత కణజాలం నిల్వ చేసే కణజాలం అని కూడా ఉంటాయి పదార్థాల రవాణాకు సహాయపడే ప్రసరణ కణజాలం ఉంటుంది ప్రసరణ కణజాలంలో రెండు రకాలు ఉన్నాయి దానిలో దారువు పోషక కణజాలం ఉంటుంది ఈ రెండింటినీ కలిపి నాలికాపుంజం అంటాం దారువు నీటి రవాణాలో సహాయపడుతుంది పోషక కణజాలం పోషక పదార్థాల రవాణాలో సహాయపడుతుంది దారువులో నాలుగు రకాల కణాలు ఉంటాయి దారు కణాలు దారు నాళాలు దారు నారలు దారు మృదు కణజాలం పోషక కణజాలంలో చాలనీ కణాలు చాలనీ నాళాలు ఉంటాయి కాండం అడ్డుకోతలో వివిధ కణజాలాల పరిశీలన ఇప్పుడు వీటిపైన మీకు కొన్ని ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది వాటికి సమాధానాలు రాయండి దారువు పోషక కణజాలం మధ్య తేడాలు రాయండి వృక్ష కణజాలాల రకాలు ఏవి అవి నిర్వహించే విధులను వివరించండి మూడవది కాండం అడ్డుకోత పటం గీచి భాగాలు గుర్తించండి ఓకేనా పిల్లలు థ్యాంక్ యూ